नमस्कार ई न्यूज की स्वागत बिक्वल पोलीस स्टेशन पैध मूड वेर्वे के मंदिर अरेस्ट एसई वास् मेरे को बिक्वल पोली स्टेशन एर्पट्ट पत्रिकवेश विवरा इट कमचंद्रपुर रायवरम पेदपूड़ परर प्राता द्विचक्र वाहन चोरी की गुरयानी पोली शाख को फिर्याद अलागे वारं रोजल कृतम तस्पुड़ ग्राम सहित मोटर सैकिल चोरी की गुरी तमक अंदर फिर मेरे को दर्याप्त सामलकोट कैनाल रोड वेरवे चोट रायवरम मंडलम एदरपाक सावरा चंद्र ऐदूर व्यक्त मूड चोरी की काबड्ड द्विचक्र वाहन तो पट्टार एसई वास् विवरा अच्छा वीरों सिविल इंजनीर का इधर व्यवसाय कूली राइस मिल पे मरकर कांट्राक्टर उद्योग लाकडौन कारण उपाधि लेकर वीर चोरी को पाल पेर वास्तु बिक्वल एसई पेजु बिक्वल पोली स्टेशन राब सचार मेरे को सुमार मध्यान रूम की तुसपूड़ी मरी पेदपूड़ी मरी रायवर रामचंद्रपुर चुटपल बैक होने बैक भाग रीसे वन वीक तुसपूड़ नीं और कंप्लेंट वस्ते दिन पैन केस रिजिस्टर दाँटो इंट्रगेशन इन्वेस्टिगेशन स्टार्ट मैं मुझे दाखिल संबंधी आ बैक् संबंधी मुद्दाई मैंजु मैं बेक्वल मंडल में सामरपट रोड पारपोड़ पैन क्रशर क्रशर दू बैक मरी अगर मुद्दाई अदे विधा मन टी टाइम दैक अलगे मुद्दाई ने मेमुज मध्यान रूम गंटल की अर चूप जी अंदर ఐదురు కూడా సుమారు ఒక 25 నుండి 30 35 సంవత్సరాలకు వయసు మధ్య కుర్రాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ ఒక వ్యక్తి సివిల్ ఇంజనీర్ గా కూడా పని చేస్తున్నాడు మరియు మరో ఒక నలుగురు ఒక ఇద్దరేమో ఒక మన వర్క్ చేసుకుంటున్నారు లేబర్ వర్క్ ఒక ఇద్దరేమో ఒక మొర్లి మోహన్ రైస్ మిల్ లోని మరో ఒకలేమో ఈ కాంట్రాక్ట్ బేసిక్ మన ఇందులో ఉద్యోగం చేస్తున్నారు ఈ విధంగా ఈ రోజు ఐదురుని కూడా మేము ఇరవేకోల్ మండలంలో ఈ బైక్ తెప్పకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో సుమారు 3 గ్లామర్ బైక్లు మేము వీళ్ళ దగ్గర నుండి రికవర్ చేసి 3 కూడా ఒకటి కొత్త బైక్ రెండేమో 1 కిందట కొన్న బైక్లు ఒకటి రామచంద్రపురంలో క్రైమ్ నంబర్ 289/21 అలాగే రాయవరంలో 192/21 అదే మా దగ్గర 282/21 అండర్ సెక్షన్ 379 ప్రకారం కేసు రిజిస్టర్ చేసిన బైక్లన్నీ కూడా రికవరీ చేసి వీళ్ళని రేపు వారాలు చూపించుకున్నాక రేపు మేము అనపర్తి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రవేశపెట్టి వాళ్ళకి రిమాండ్ విధించమని మేము రిమాండ్ పెడతాం एसपी गार उत्तर मेरे को मरी सुप्रीम आफीस सीए गार अंपत् सीए गार उत्तर मेरे को सुमार मैं नागर समय में वेहिकल चेकिंग गाली सीन अने व्यक्ति पेट्रोल संबंधी व्यक्ति गाली सीन अने पर्सन ग्लामर बाइक पै लाइटिंग्स मरी माइक्स की गुच्छे बॉक्स साउंड बॉक्स एवरकने उद्देश्य तो दाँटो याब लीटर नाट सारा अटे एवरू दाँ गमन एवर चूसा अभी सौंड बॉक्स अट्ठार दाँटो सारा पैकेट गवर्नमेंट निषेधन आईडीआर पैकेट उ अभी पेकोनी मन पेटे दिन मैं सिबंदी दादी मध्य पटको वेहिकल चेकिंग से पटको अतकोचु सीएम अतनी केस रिजिस्टर इवा अरे चूप्चा रेप मेजिस्ट्रेट मुझे अनपति मेजिस्ट्रेट मुझे ఆ దర్పచి అతను కూడా రిమాండ్ వచ్చేటట్టు చేస్తాం
అదే విధంగా క్రైమ్ నెంబర్ 285/20 అండర్ సెక్షన్ 7E ఈ ఎక్సైజ్ యాక్ట్ సంబంధించి ఇంకో కేసు కూడా కట్టాం. అందులో ఈ రంగాపురం విలేజ్ సంబంధించిన బత్తిన సింహాచలం బత్తిన సాంబ అనే ఇద్దరు వ్యక్తులు ఈ స్కూటీ మీద స్కూటీలో లోపల ఒక 5 లీటర్స్ ఐడిఆర్ఎక్స్ పెట్టి ఇది ట్రాన్స్పోర్టేషన్ మన రంగాపురం బిక్వోలం రంగాపురం ఎంతుంటే మేము ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. వాళ్ళపై కూడా కేసు రిజిస్టర్ చేసి ఆ బండి సీజ్ చేసి వీళ్ళని కూడా మేము ఒక రేపు మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచి రిమాండ్ వేయించుకుంటూ బిక్వోల్ నవంబర్ కోవిడ్-19 రెండవ దశ ప్రారంభం కానున్నదని ఆరోగ్య శాఖ నుండి వచ్చిన హెచ్చరికలు దృష్టి కోవిడ్ వ్యాప్తి తీవ్రతను తగ్గించుటకు మరియు నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బిక్వోల్ గ్రామంలో కోవిడ్-19 అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. సదరు ర్యాలీలో ఎంపీడీఓ అనుపమ సతీష్, పంచాయతీ అండ్ సచివాలయం సిబ్బంది, ఏఎంపీ వెలుగు సిబ్బంది మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు. సామాజిక దూరం పాటించండి, కరోనా లేదని నిర్లక్ష్యం వద్దు, నో ఎంట్రీ, మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి. కరోనా లేదని నిర్లక్ష్యం వద్దు, చేసే సేవలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు అన్నారు. రాయవరం మండలం మాచవరం పంచాయతీ కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి సౌజన్యంతో 120 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లకు నిత్యావసర వస్తువును, పశువుల ఆసుపత్రికి ల్యాప్టాప్ను, దివ్యాంగులకు ట్రైసైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మల్లి రామారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ సీనియర్ దుస్తులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమం అయిపోతే మనం కంటిన్యూ చేయొచ్చు. పార్టీ తరఫున అరుంధతి పెద్దలు అందరూ కూడా పార్టీలో జాయిన్ అయినందుకు
వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మరి ఇప్పటి వరకు మిమ్మల్ని అందరం ఉత్సాహపరిచేటువంటి విధంగా అతను గమనింపు మాట్లాడేటువంటి మరి శ్రీపురం శ్రేణికి మరి కంఠం కూడా సరిగ్గా పనిచేయట్లేదని చెప్తున్నాడు శ్రీనివాస్ గారికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణం అయినటువంటి గ్రామ పెద్దలు ఎందుకంటే నేను వెళ్తే ఏమనుకుంటారో ఆయన ఏమనుకుంటారో ఆరెడ్డి గారు ఏమనుకుంటారో ఈ రెడ్డి గారు ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన లేకుండా అందరూ ఒక వేదిక మీద ఉండటంతో ఆ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చే వాళ్ళకి కానీ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కన్నా ఒక నమ్మకం ఒక భరోసా అందరూ ఉచాటన్నప్పుడు మనకి ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వచ్చినటువంటి ఈ గ్రామం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ పాత్రికేయులకి అందరికీ కూడా ధన్యవాదాలు చాలా సంతోషం ఈ గ్రామంలో ఈ రోజు మీ అందరిలో ఉన్నటువంటి ఉత్సాహం మీ అందరిలో ఉన్నటువంటి ఒక సంతోషం ఈ వేదిక ద్వారా నేను మనవి చేసేది ఈ ఉత్సాహం ఈ సంతోషం చివరి కంటే ఉండటానికి నా ఉత్సాహ గారు ఎప్పుడు కూడా అందిస్తారనేటువంటి సభాపంపం చూసుకోవలసిందిగా కోరుకుంటున్నాం ఆ కార్యక్రమం అయిపోతే మనం కంటిన్యూ చేయొచ్చు ఓకే సార్ సైకిల్ ఇలా ఎవరు తెచ్చింది అబ్బాయి పోలీస్ అమరవీరుల వారసత్వంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ ఐపీఎస్ వారి ఆదేశాలపై కొవ్వూరు ఇన్ఛార్జ్ డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు రన్ ఫర్ యూనిటీని జెండా ఊపి తాడేపల్లిగూడెంలో టౌన్లో ప్రారంభించిన పోలీస్ అమరవీరుల వారసత్వంలో భాగంగా ఇన్స్పెక్టర్ ఆకుల రఘు తాడేపల్లిగూడెం రూరల్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్ మోటార్ మెకానికల్ ఇన్స్పెక్టర్ ఎక్స్ఎన్ జిఎస్ఐ గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి వీధుల గ్రామ వార్డు వాలంటీర్లు ఎయిర్ షిఫ్ట్ వాయర్స్ పోలీసుల అమరవీరుల సంస్కరణ సందర్భంగా పోలీస్ స్టేషన్ గెస్ట్ హౌస్ వద్ద నుండి బాణగుడి సెంటర్ వరకు వెళ్లి తిరిగి ఎస్పీ ఆఫీస్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ అడిషనల్ ఎస్పీ మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సిరి నియోజకవర్గం పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవంలో భాగంగా రన్ ఫర్ యూనిటీని ప్రారంభించిన సిఐ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్న ఎస్ఐ రాజేష్ వారి సిబ్బంది అమరవీరులైన పోలీసులకు అమరవీరులైన పోలీసులకు అమరవీరులైన పోలీసులకు అమరవీరులైన పోలీసులకు అమరవీరులైన పోలీసులకు
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తూ తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో జగనన్న వైఎస్ఆర్ బుడుగు వికాసం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, బననేని శ్రీనివాస్ రెడ్డి, పినిపే విశ్వరు, చల్లబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీమతి తానేటి వనిత, ఏపీఐఎల్సీ చైర్మన్ శ్రీమతి రోజా, పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి పాల్గొన్న గౌరవ అమలాపురం పార్లమెంటు సభ్యులు చింతల అనురాధ. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఐ కె నారాయణ నాయక్ ఐపీఎస్ వారి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ జయరామరాజు యొక్క అధిస్థలపై కొవ్వూరు ఎస్ఈబీ చేసిన సిబ్బందికి రాబడిన సమాచారంపై నెడదవోలకు చెందిన ఎండి హలిమిహితా అలీషా లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అతని యొక్క ఇంటి దగ్గర నుండి 15 బాక్సులు రాయల్ ఛాలెంజ్ ఫుల్ బాటిల్స్ 300 ఒకసారి ఆఫ్ చేయమ్మా. ఈరోజు మా కొవ్వూరు ఎస్సీబీపీఎస్ సిఏ గారు శ్రీనివాసరావు గారు వారి సిబ్బంది నెడద ఊళ్ళో రాబడిన సమాచారం మీద మహమ్మద్ అలీషా మహమ్మద్ అహ్మద్ అలీషా అనే లారీ డ్రైవర్ అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 25 కేసుల ఫుల్ బాటిల్ రాయల్ ఛాలెంజ్ విస్కీని స్వాధీనం చేసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మీద సమిశ్రీగూడెంలో అతని లారీ ఓనర్ ఇంట్లో సో మరో 15 కేసులు రాయల్ ఛాలెంజ్, 10 కేసులు రాయల్ స్టార్, మొత్తం టోటల్ 50 కేసుల మద్యం, ఒక్కో దాంట్లో 12 ఫుల్ బాటిల్, టోటల్ 600 బాటిల్లు, సో 480 రాయల్ ఛాలెంజ్, 120 రాయల్ స్టాగ్ మొత్తం స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేశాము. ఇతను ఎమ్మెయ్యో అంటే ఇతను లారీ డ్రైవర్గా 3 రోజుల క్రితం కలకత్తా వెళ్ళండి కలకత్తాలో కొన్నాడు. కొని ఇక్కడికి తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ లోకల్ పంపుతున్న సమాచారం మీద మా వాళ్ళు అరెస్ట్ చేసి సో అతన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ జరుగుతూ ఉంది. ఇతను ఇంకా ఏమేమి చేశాడో విచారణ చేసి మొత్తం వెలుగు తీస్తాం. అక్కడ దీని విలువ సుమారు 5 లక్షలు ఉంటుంది ఇతను తెచ్చిన మధ్య విలువ. ఇక్కడ దాని విలువ 10 లక్షలు అంటే సగానికి సగం ఆదాయం వస్తుంది. అతనికి సుమారు 5 లక్షలు అదనంగా ఆదాయం వస్తుంది. సో ఇది వ్యాపారం చేస్తున్నారు. అతని ఓనర్ గురించి ఆ లారీ గురించి విచారించి తదుపరి చర్యలు తీసుకున్నారు. మండలం గొల్లల మావడాడుకు చెందిన ద్వారంపూడి వెంకటరెడ్డి మరోసారి తన ద్వాతృత్వాన్ని చాటుకున్నారు. పెద్దపూడి పోలీస్ స్టేషన్లో కరెంటు పోతున్నప్పుడల్లా కార్యాలయంలో జరగవలసిన పనుల అంతరాయం కలగడం జరుగుతుందని ఇదే విషయాన్ని స్టేషన్ ఎస్ఐ క్రాంత్ కుమార్ ద్వారంపూడి వెంకటరెడ్డికి తెలపడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి 35,000 విలువగల ఇన్వర్టర్ను పెద్దపూడి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ క్రాంత్ కుమార్కి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిక్వోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 వేర్వేరు కేసుల్లో 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ వాసు తెలిపారు. ఈ మేరకు బిక్వోల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్ఐ వాసు వివరాలు వెల్లడించారు. ఇటీవల కాలంలో రామచంద్రపురం, రాయవరం, పెద్దపూడి పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయని, పోలీస్ శాఖకు ఫిర్యాదులు అందాయని, అలాగే వారం రోజుల క్రితం తొసుపూడి గ్రామం సైతం ఒక మోటార్ సైకిల్ చోరీకి గురైందని, తమకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తుండగా సామలకోట కెనాల్ రోడ్లోని 2 వేర్వేరు చోట్ల రాయవరం మండలం ఎదురుపక్క సావరానికి చెందిన 5 వ్యక్తులు 3 చోరీకి కాబడ్డ ద్విచక్ర వాహనాలతో పట్టుబడ్డారని ఎస్ఐ వాసు వివరాలు అందించారు. వీరిలో ఒకరు సివిల్ ఇంజనీర్ కాగా, ఇద్దరు వ్యవసాయ కూలీలని, ఒకరు రైస్ మిల్లో పనిచేస్తుండగా మరొకరు కాంట్రాక్టర్ ఉద్యోగని తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక వీరు చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. నా పేరు వాసు, నేను బిక్వాల్ ఎస్ఐ పనిచేస్తున్నాను. ఈరోజు బిక్వాల్ పోలీస్ స్టేషన్లో మాకు రాబడిన సమాచారం మేరకు సుమారు 2:00 ఈ తొసుపూడి మరియు పెదపూడి మరియు రాయవరం, రామచంద్రపురం చుట్టుపక్కల బైకులు పోయినవి. ఆ పోయిన బైకులలో భాగంగా మాకు రీసెంట్గా ఒక 1 వీక్ కిందట తొసుపూడి నుండి ఒక కంప్లైంట్ వస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మేము ముందుకెళ్ళగా దానికి సంబంధించిన
ఆ బైక్స్ కు సంబంధించిన ముద్దాయిలు మాకు ఈ రోజు మన బిక్కోల్ మండలంలో ఈ సమర్పట రోడ్డులో ఒక పాల్పొడిపోయిన క్రషర్లో క్రషర్ దగ్గర ఒక రెండు బైకులు మరియు అక్కడ ముగ్గురు ముద్దాయిలు అదే విధంగా మన టీ టైం దగ్గర ఒక బైక్ అలాగే ఒక ఇద్దరు ముద్దాయిల్ని మేము ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి అరచుపడం జరిగింది అందులో ఐదురు కూడా సుమారు ఒక 25 నుండి 30 సంవత్సరాలకు వయసు మధ్య కుర్రాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ ఒక వ్యక్తి సివిల్ ఇంజనీర్ గా కూడా పని చేస్తున్నాడు మరియు మరో ఒక నలుగురు ఒక ఇద్దరేమో ఒక మన వర్క్ చేసుకుంటున్నారు లేబర్ వర్క్ ఒక ఇద్దరేమో ఒకలేమో మురళీ మోహన్ రైస్ మిల్ లోని మరొకలేమో ఈ కాంట్రాక్ట్ బేసిక్ మన ఇందులో ఉద్యోగం చేస్తున్నారు ఈ విధంగా ఈ రోజు ఐదుగురిని కూడా మేము ఇలా బిక్కోల్ మండలంలో ఈ బైక్ థెఫ్ట్కి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో సుమారు 3 గ్లామర్ బైక్లు మేము వీళ్ళ దగ్గర నుండి రికవర్ చేసి 3 కూడా ఒకటి కొత్త బైక్ రెండేమో వన్ ఇయర్ కిందట కొన్న బైక్లు ఒకటి రామచంద్రపురంలో క్రైమ్ నెంబర్ 289/21 అలాగే రాయవరంలో 192/21 అదే మా దగ్గర 282/21 అండర్ సెక్షన్ 379 ప్రకారం కేసులు రిజిస్టర్ చేసిన బైక్లన్నీ కూడా రికవరీ చేసి వీళ్ళని రేపు వాళ్ళ చూపించుకున్నాక రేపు మేము అనపర్తి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రవేశపెట్టి వాళ్ళకి రిమాండ్ విధించమని మేము రిమాండ్ పెట్టుకుంటాం. మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మరియు మా సుప్రీం ఆఫీసర్ సీఏ గారు అంతర్ సీఏ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు సుమారు మేము 4-4.5 సమయంలో మేము వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా గాలి సీన్ అనే వ్యక్తి పెట్రోల్కు సంబంధించిన వ్యక్తి గాలి సీన్ అనే పర్సన్ ఒక గ్లామర్ బైక్ పై ఒక లైటింగ్స్ మరియు మైక్స్ కి గుర్తించే బాక్స్ సౌండ్ బాక్స్ లో ఎవరికి తెలియదనే ఉద్దేశంతో దాంట్లో ఒక 50 లీటర్లు నాటుసారా అంటే ఎవరు కూడా దాన్ని గమనించలేరు ఎవరు చూసినా అది సౌండ్ బాక్స్ అనుకుంటారు దాంట్లో ఈ సారా ప్యాకెట్లు ఏదైతే గవర్నమెంట్ నిషేధించబడిన ఐడిఆర్ ప్యాకెట్స్ ఉన్నాయో అవి పెట్టుకుని మన పెక్కువలు చేస్తుంటే దాని మేము మా సిబ్బంది దాని మధ్యలో పట్టుకుని వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు పట్టుకుని అతన్ని తీసుకొచ్చి ఈరోజు 7A/7A/8B కింద అతన్ని మీద కేసు రిజిస్టర్ చేసి ఇవాళ అరెస్ట్ చూపించాం రేపు మేజిస్ట్రేట్ ముందు అనుపతి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచి అతను కూడా రిమాండ్ వచ్చేటట్టు చేస్తాం అదేవిధంగా క్రైమ్ నెంబర్ 285/20 అండర్ సెక్షన్ 7A ఈ ఎక్సైజ్ యాక్ట్ సంబంధించి ఇంకో కేసు కూడా కట్టాం అందులో ఈ రంగాపురం విలేజ్ సంబంధించిన బత్తిన సింహాచలం బత్తిన సాంబ అనే ఇద్దరు వ్యక్తులు ఈ స్కూటీలో లోపల ఒక 5 లీటర్స్ ఐడిఆర్ పెట్టి ఇది ట్రాన్స్పోర్టేషన్ మన రంగాపురం పెట్టుకోవడం రంగాపురం ఎంతుంటే మేము ఇప్పుడు పట్టుకోవడం జరిగింది వాళ్ళపై కూడా కేసు రిజిస్టర్ చేసి ఆ బండి సీజ్ చేసి వీళ్ళని కూడా మేము ఒక రేపు మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచి రిమాండ్ వేయించుకుంటాం. బిక్కోల్ నవంబర్ కోవిడ్-19 రెండవ దశ ప్రారంభం కానున్నదని ఆరోగ్య శాఖ నుండి వచ్చిన హెచ్చరికలు దృష్ట్యా కోవిడ్ వ్యాప్తి తీవ్రతను తగ్గించుటకు మరియు నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బిక్కోల్ గ్రామంలో కోవిడ్-19 అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. సదరు ర్యాలీలో ఎంపీడీఓ అనుపమ సతీష్, పంచాయతీ అండ్ సచివాలయం సిబ్బంది, ఏఎంపీ వెలుగు సిబ్బంది మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు. సామాజిక దూరం పాటించండి. కరోనా లేదని నిర్లక్ష్యం వద్దు. కరోనా లేదని నిర్లక్ష్యం వద్దు. కరోనా లేదని
సేవలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు అన్నారు. రాయవరం మండలం మాచవరం పంచాయతీ కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి సౌజన్యంతో 120 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లకు నిత్యావసర వస్తువులు, పశువుల ఆసుపత్రికి ల్యాప్టాప్ను, దివ్యాంగులకు ట్రైసైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మల్లి రామారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ సీనియర్ దుస్తులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమం అయిపోతే మనం కంటిన్యూ చేయొచ్చు. ఓకే సార్. పార్టీ తరఫున అరుంధతి పెద్దలు అందరూ కూడా పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఇప్పటి వరకు మిమ్మల్ని అందరూ ఉత్సాహపరిచేటువంటి విధంగా అతను గమనింపు మాట్లాడేటువంటి మరి శ్రీపురం శ్రేణికి మరి కంఠం కూడా సరిగ్గా పనిచేయట్లేదని చెప్తున్నాడు శ్రీనివాస్ గారికి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణం అయినటువంటి గ్రామ పెద్దలు, ఎందుకంటే నేను వెళ్తే ఏమనుకుంటారో, ఆయన ఏమనుకుంటారో, ఆ రెడ్డి గారు ఏమనుకుంటారో, ఈ రెడ్డి గారు ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన లేకుండా అందరూ ఒక వేదిక మీద ఉండటంతో ఆ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చే వాళ్ళకి కానీ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం, ఒక భరోసా, అందరూ ఒక చోట ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వచ్చినటువంటి ఈ గ్రామం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుసుకుంటూ పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈ గ్రామంలో ఈరోజు మీ అందరిలో ఉన్నటువంటి ఉత్సాహం, మీ అందరిలో ఉన్నటువంటి ఒక సంతోషం, ఈ వేదిక ద్వారా నేను మనవి చేసేది ఈ ఉత్సాహం, ఈ సంతోషం చివరి కంటే ఉండటానికి నా ఉత్సాహం ఎప్పుడు కూడా అందిస్తారనేటువంటి సభాపంపం దుస్తులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమం అయిపోతే మనం కంటిన్యూ చేయొచ్చు. అటు పక్క వెళ్ళిపోయి
ఓకే సార్